హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ రోజు అయితే నేను చూడండి ఈ పల్లీలతో చిక్కి చేయబోతున్నాను ఇక తయారీ విధానం అయితే చూసేయండి మరి ఇక ఓ ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇక పల్లీలు వేసేసుకొని వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఇక ఓ మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇక అదే ప్యాన్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా గీ వేసేసుకొని ఇక ఒక కప్పు వేరుశెనక్కలు తీసుకున్నాం కదా అదే కప్పుతోనే బెల్లం ఒక కప్పు వేసేసుకోవాలి ఇక చూడండి పాకం వచ్చిందో లేదో అని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక రాలేదు కదా ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుందాం అప్పుడే పాకము ఇలా అనిన తర్వాత ఇరగాలన్నమాట చూడండి ఇలా ఇరగొడితే ఇరగాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు మరొక స్పూన్ వేసేసుకొని గీని ఒకసారి బాగా కలిపేసి అలాగే మిక్సీ పట్టించుకున్న పొడిని వేసేసుకొని ఒకసారి బాగా ఇక చూడండి ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయింది కదా పాకం అయితే ఇక ఓ పీటకు కానీ ప్లేట్కి కానీ మనం మళ్ళీ గీ అప్లై చేసుకొని ఈ పాకం వేసేసుకొని ఒకసారి చపాతి కర్రతో ఇలా తిక్కేయండి కాస్త అలా వేడి మీద ఉన్నట్లనే కట్ చేసుకోవాలన్నమాట తొందర తొందరగా కట్ చేసుకోవాలి ఇక కట్ అయిపోతాయి బాగా పీసెస్గా ఇక చూడండి ఎంత బాగా వచ్చాయో కదా చాలా ఈజీ అండి తొందరగా అయిపోతాయి అన్నమాట పిల్లలకు మంచి బలం కూడాను అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇక చూడండి టేస్ట్ చేద్దాము హే మంగిట్లో అమ్ముతారు కదా అలానే వచ్చాయి చాలా వచ్చాయి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్